చేసాం, చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఇక్కడ మీడియా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుందన్నారు, ప్లస్ సోషల్ మీడియా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సాయిధరం పీజీ గారు హీరోగా, కిషోర్ తిరుమల డైరెక్షన్లో, నివేద పేదరాజు గారు, కళ్యాణి ప్రియదర్శిని, సునీల్ గారు, వెల్లి కిషోర్ గారు, పోసాన కృష్ణమురళి గారు, ఇలా వీళ్ళందరితో చిత్రలహరి అని సినిమా తీసామండి. వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ చెప్పంగానే కిషోర్ గారు నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే 80s చిత్రలహరి ప్రోగ్రామ్ అందరూ కరెక్ట్ అయ్యే టైటిల్ అది. తర్వాత వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ అండి. వి ప్లాన్ టు రిలీజ్ ఆన్ April 12. ఇవాళ నుంచి ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి అండ్ April 1st ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి April 12 వి ప్లాన్ టు రిలీజ్ మూవీ వరల్డ్ వైడ్. డెఫినెట్గా బ్రహ్మాండ విజయం సాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సాయిధరం తేజ్ గారికి మళ్ళీ సుప్రీం డేస్ వస్తాయని మేము గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. రాయడం అంటే కింద పడుతుంది, మాట్లాడటం కష్టం. మీడియా వారికి చాలా థ్యాంక్స్ అండ్ అడగగానే అందరికీ నమస్కారం. మీడియా వారికి ఇచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. అడగగానే ఒప్పుకొని మా కోసం టీజర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సుకుమార్ గారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నవీన్ గారు, రవి గారు, మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నన్ను సపోర్ట్ చేసిన క్యాస్టింగ్ టెక్నీషియన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు సునీల్ అన్న లాస్ట్ డైలాగ్ చాలా బాగుందా కూడా అన్నారు అన్న, ఆయన క్రియేట్ చేసింది కాదు. నేను కృష్ణానగర్లో ఉన్నప్పుడు మా అసోసియేట్ అన్నాడు, బాధపడబోయా నీకు మంచి రోజు వస్తుందంటే, వచ్చేదైతే ఆదివారం పూట రామని చెప్పి అద్దరం రూమ్లోనే ఖాళీగా ఉంటానన్నాను. సో బాగా వచ్చిన సినిమా, చాలా హ్యాపీ అండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. As soon as I heard the script of Chitralari, I was very confident about the script. And Kishore sir, he narrates his heroines in a very beautiful way and a very strong way. So I'm very thankful. Thank you, Kishore sir. I'd also like to thank Maitri Movies for choosing me for this project, and Saidharam Tej for being such a wonderful co-star. Kalyani Priyadarshan, she's a wonderful person by heart, and she's a wonderful co-actor too. I'd like to thank Kartik sir, the DOP of the film. He has shown us all very nice. The film is releasing on April 12th. I'm very confident about the film and the script. I'm hoping for you guys to like it too. Thank you for the support, and yeah, all the best to us. Hello. మీకు చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇందాక టీజర్ వేసినప్పుడు మీరే ఫస్ట్ ఆడియన్సు. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో దానికి నేను అనుకున్న దానికంటే ఎక్కువ రియాక్ట్ అయ్యారు. ఫ్యాక్ట్ అయితే నాకు ఆ లాస్ట్ డైలాగ్ కానీ ఇందాక అన్నాను నేను దీంతో కిషోర్తో, తమ్ముడు అది రిప్పైందా లాస్ట్ డైలాగ్. తన దగ్గర చాలా వెటకారం ఉంటుందండి, తను ఎక్కువ తన దగ్గర ఉన్న జెన్యునిటీ సినిమాలు పెడతాడు తప్ప ఎటకారం పెట్టాడు. ఇక నుంచి ఆ ఎటకారం ప్రతి డైలాగ్లో కనపడాలని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను ఇప్పుడే. నేను మంచి క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్న టైంలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి, అంటే నేను భీమవరాన్ని చదువుకునేటప్పుడు మేమందరం ఎప్పుడన్నా వైన్ షాప్కి వెళ్ళి కూర్చుంటే, బార్కి వెళ్ళి కూర్చుంటే అందరూ నలుగురు మాట్లాడుకునేటప్పుడు ఎలా నేను బిహేవ్ చేసేవాడును, నాకు అలా బిహేవ్ చేసే క్యారెక్టర్ ఇచ్చాడు తను. ఇందులో ఎక్కడ అనవసరమైన ఈ పెట్టుడు పదార్థాలు ఏమి ఉండవండి. ఆ సినిమాతో పాటు వచ్చే ట్రావెల్లో అద్భుతమైన ఫన్ ఉంటుంది. అలాగే ఈ కథని నమ్మి నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు వీళ్ళు మైత్రి సంస్థలో దీన్ని యాక్సెప్ట్ చేసి సాయికి ఒక మంచి డిఫరెంట్ సినిమా వచ్చేలా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే నాకు చాలా ఇష్టం సాయితో. నేను అనేవాడిని అప్పట్లో సాయిని చూసినప్పుడు ఫస్ట్లో, నేను డైరెక్షన్ చేస్తాం తమ్ముడు నీ గురించి, అంత ఇష్టం నాకు. అయితే ఈ సినిమా
అందరూ కూడా వేసంగాల ఎండల్లో ఈ థియేటర్లోకి వెళ్ళి కూర్చుని సినిమా చూస్తే హ్యాపీగా నవ్వుకుంటూ ఒక మంచి ఫీల్తో ఇంటికి వెళ్తారండి. చాలా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండి సినిమా, చాలా కొత్త కథ. సో ఇలాంటి కథలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఎవరికైనా కొత్త కథ ఐడియా వస్తే ఇమీడియట్గా మైత్రి మూవీస్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చండి, వాళ్ళు ఇమీడియట్గా తీసేస్తారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ఆల్ ది బెస్ట్, విషింగ్ యూ ఆల్ సక్సెస్, థ్యాంక్ యూ సో మచ్. నేను చిత్తలహారి వచ్చే టైంలో యాక్చువల్గా శుక్రవారం వచ్చేటప్పుడు ముందు పొద్దున్న స్కూల్ అంటే మార్నింగ్ షోకి వెళ్ళిపోయాండి, మధ్యాహ్నం స్కూల్ అంటే మ్యాట్నింగ్కి వెళ్ళిపోయేవాడిని. సాయంత్రం ప్రైవేట్ ఉండేదండి, ప్రైవేట్కి ఇంగ్లీష్ సినిమాలు చూసేస్తూ ఉండేవాళ్ళం, ప్రైవేట్ 1 అవర్ ఉంటుంది కాబట్టి ట్యూషన్కి. మా మాస్టరు శుక్రవారం వచ్చిందంటే సునీల్ గారు వస్తాడు, ఎక్కడికి తప్పించుకోలేడు అని ఆయన కాన్ఫిడెన్స్, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే టీవీ ఉంది, అప్పుడు మా ఇంట్లో టీవీ లేదు. చిత్తలారి ప్రోగ్రాం శుక్రవారం వచ్చేదండి, పగల పొద్దున్నే పశువాడి ప్రాణంలో కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో ఆ సాంగ్స్ అవన్నీ చూసేసి నైట్ మళ్ళీ వెళ్ళి ఆ చిత్తలహరిలో వస్తుంది సాంగ్ అది చూడటానికి వెళ్ళి ఉండండి. అందరూ నన్ను చూస్తారని, మా మాస్టర్ మళ్ళీ చూస్తే కంటిన్యూషన్ మళ్ళీ ట్యూషన్ పెట్టేస్తారని ఆయన మంచం కింద దాక్కుని అందరూ చూస్తుంటే చూసేవాడిని. ఆయన నన్ను వెనకాల కాళ్ళు పట్టుకుని బయటికి లాగేవారండి. శుక్రవారం మటుకు మిస్ అయ్యేవాడిని కదండి ట్యూషన్, ఎందుకంటే చిత్తలహరి వల్ల. అప్పట్లో నేను అనుకోలేదండి చిత్తలహరి అనే సినిమాలో ఓ 5 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ యాక్ట్ చేస్తానని. చాలా సంతోషంగా ఉందండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ చేసిన మీడియా వారికి అండ్ మా యూనిట్ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ సుకుమార్ గారు, ఆయన వాయిస్ ఓవర్ కావాలి సార్ అని అడిగిన వెంటనే ఆయన వచ్చేసి ఒక 20 వేరియేషన్స్ దాకా ఇచ్చేసారు మాకు. సో రియలీ థ్యాంక్స్ టు హిమ్. అండ్ దేవి అన్నకి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఫర్ ద టీజర్, అండ్ అలాగే మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు, 4 సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మా ప్రొడ్యూసర్స్ మంచి సినిమా తీయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. నవీన్ గారికి, రవి గారికి, సిబిఎం గారికి చాలా సపోర్టివ్గా మాకు ఎక్కడ ఏ లోటు లేకుండా చూసుకున్నారు, రియలీ రియలీ థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ కిషోర్ ఎలాగైతే కథ చెప్పాడో దానికంటే చాలా బాగా సినిమా తీశాడండి. అండ్ రియలీ రియలీ హ్యాపీ విత్ ద అవుట్కమ్ అండ్ ఐ మీన్ అవుట్పుట్. అండ్ ఐ రియలీ హోప్ ఈ సినిమా మీకు నచ్చుతుందని. అలాగే కార్తిక్ కూడా చాలా అద్భుతంగా చేశారు వర్క్ యాజ్ అ కెమెరామ్యాన్ అండ్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ నేను ఇది మెన్షన్ చేయాలి, నువ్వు నేను సినిమా చూస్తున్నప్పుడు సునీల్ అన్నతో అసలు ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆయన కామిక్ సెన్స్ కానివ్వండి, నాకు చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఆయన బికేమ్ అన్ యాక్టర్, ఆయనతో వర్క్ చేయాలి, ఎలాగైనా ఒక సినిమా అయినా చేయాలని చెప్పి అనుకున్నాను. అండ్ ఇంతకాలం పడుతుందని చెప్పి అనుకోలేదు. సునీల్ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఐ చాలా ఎంజాయ్ చేశానండి షూట్ టైంలో సునీల్ అన్న తోటి, మేమందరం బాగా జోవియల్గా చాలా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఐ రియలీ రియలీ థ్యాంక్ సునీల్ అన్న ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. అండ్ అలాగే మిగతా మా కోస్టార్స్ నివేత అండ్ కళ్యాణి, ద బీన్ వండర్ఫుల్, వెరీ ప్రాంప్ట్ ఇన్ దే టైమ్, అండ్ ద వే వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానం చాలా చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ బోత్ ఆఫ్ దెమ్ హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండి, రియలీ థ్యాంక్ దెమ్ ఫర్ దేర్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నాకు ఎప్పుడు సపోర్ట్ ఉండే మెగా ఫ్యాన్స్ అందరికీ, అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్, ఎందుకంటే పాస్ట్ 6 ఫిల్మ్స్ వెర్ డిసప్పాయింట్మెంట్స్ ఫర్ మీ యాజ్ వెల్, బట్ ఎప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉండి ఇంతకాలం నేను ఇంకా సర్వైవ్ అవుతుంటే వాళ్ళ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.